హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసేయండి. దాని పక్కన ఉన్న గంటనైతే క్లిక్ చేయండి. నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు అయితే వచ్చేస్తాయి. అండ్ ఇవాళ వీడియోకి వచ్చేసరికి నాకు చాలామంది కామెంట్స్లో అయితే పెట్టారు, ఈ బ్రో ప్లీజ్ బ్రో ప్రీమియర్ ఎలా చేయాలో ఒక వీడియో అయితే పెట్టాను అన్నారు. నేను మీరు కామెంట్లు పెడితే నేను ఏ వీడియో అయినా చేస్తాను గైస్. ఓకే, ఇప్పుడు ప్రీమియర్ అయితే తెలుస్తుంది, ప్రీమియర్ అలా చేయాలో చూపెడతాం. ముందుగా మనమైతే గూగుల్ క్రోమ్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఓకే, ఒక న్యూ ట్యాబ్ ఇలాగే అయితే మీకు వస్తుంది. ఇందులోన మనం www.youtube.com లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మీకైతే ఇలాగ వస్తుంది. ఇలా రాగానే మనకైతే రైట్ టాప్ కార్నర్లో మన ఛానల్ ఐకాన్ అయితే వస్తుంది గాయస్. దాని మీద ఒకసారి క్లిక్ చేసినట్టయితే ఇలా అయితే వస్తుంది, ఇలా అయితే ఒక ఓపెన్ అవుతుంది. క్రియేటర్ స్టూడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి గాయస్. క్రియేటర్ స్టూడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ అయితే మనకు వేరే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, studio.youtube.com అని. దాంట్లోకి అయితే వెళ్ళిపోతే మనకు సైడ్కి చూసారు గాయస్ డాష్ బోర్డ్, ఛానల్ డాష్ బోర్డ్ అని ఉంది. ఈ 3 మీద క్లిక్ చేయండి. అంటే లెఫ్ట్ టాప్ కార్నర్లో 3 లైన్స్ ఉన్నాయి, దాని మీద క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ వీడియోస్ ప్లేలిస్ట్ అని వస్తుంది. వీడియోస్లోకి అయితే మీరు వెళ్ళిపోవాలి. వీడియోస్లోకి వెళ్ళిపోతే మనం చేసే వీడియోస్ అన్నీ వస్తాయి. ఎక్కడైతే చూసారు కదా గాయస్ ఈ వీడియో అయితే నేనైతే సెలెక్ట్ చేశాను. ఓకే, టాప్ మీదకున్న వీడియో అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ విజిబిలిటీలోనైతే మనకి విజిబిలిటీలో అయితే మనకి సేవ్ ఆర్ పబ్లిష్, ఆ కింద ప్రైవేట్, అన్లిస్టెడ్, పబ్లిక్ అని వస్తుంది. ఆ కింద అయితే మనకు షెడ్యూల్డ్ అని వస్తుంది గాయస్. ఆ షెడ్యూల్ ఇవ్వండి, ఈ విధంగా వస్తుంది. ఓ సారీ, ఇలాగ వస్తుంది సేవ్ ఆర్ పబ్లిష్ ప్రైవేట్ అన్లిస్టెడ్ పబ్లిక్ అని. షెడ్యూల్ మీద అయితే మనం అయితే క్లిక్ చేయాలి. ఎక్కడైతే మనకు నచ్చిన టైం అయితే పెట్టుకోవచ్చు. నేను నాకైతే ఈ టైం ఓకే, నేను ఏ టైమే ఉంచుకుంటున్నాను. ఎక్కడైతే ఇలాగ ఉంటుంది గాయస్, ఇక్కడ సెట్ యాజ్ ప్రీమియర్ అని పెట్టుకొని ఇక్కడ డన్ అయితే మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే మాత్రం మనకు అయిపోదు గాయస్. ఇలా డన్ మీద క్లిక్ చేసి ఈ మీద సేవ్ బటన్ అయితే క్లిక్ చేయాలి. నేను ఆల్రెడీ ప్రీమియర్ పెట్టేశాను కాబట్టి నాకు అలా రాదు. మరి ఒకవేళ మీరు ప్రీమియర్ ఇప్పుడు డైరెక్ట్ పెట్టుకోవాలనుకుంటే సేవ్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం దీని మీద నొక్కితే థంబ్నైల్ అయితే మనకు నచ్చింది ఆల్బమ్స్లో కానీ మన గ్యాలరీ ఫొటోస్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కడైతే ఇక్కడైతే ప్లేలిస్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అయితే న్యూ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే మనం మంచిగా క్రియేట్ చేసుకోవచ్చు. ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి చేస్తున్నాను, ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ డన్, ఓకే ఇక్కడ వచ్చింది చూసారా. దీని మీద నొక్కి డన్ నొక్కేస్తే ఈ ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోద్ది. అండ్ మిస్టర్ క్రాఫ్ట్లో కూడా పెట్టుకోవచ్చు, ఎంతలో కాంటే అందులో పెట్టుకోవచ్చు. 2 ప్లేలిస్ట్ అని వచ్చింది చూసారు కదా. అండ్ ఇక్కడ హ్యాండ్ స్క్రీన్ అవన్నీ ఆప్షన్స్ అయితే ఉంటాయి, అవన్నీ మనం మ్యాక్సిమం వాడక్కర్లేదు. నో క్యాన్సిల్, హ్యాండ్ స్క్రీన్ అయితే ఇక్కడ ఇప్పుడు సేవ్ అని వచ్చింది చూసారు గాయస్ బ్లూ కలర్, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసేది మళ్ళీ బ్లాక్ అయిపోద్ది. బ్లాక్ అయితేనే మనకి అయినట్టు కొన్ని బ్లాక్ అయింది. ఇప్పుడు నేనైతే యూట్యూబ్లోకి వెళ్తాను. వైటీ స్టూడియో యూట్యూబ్లోకి అయితే నేనైతే వెళ్ళిపోయా గాయస్. యూట్యూబ్లోకి వెళ్ళాక లోడ్ అవుతుంది. ఓకే, రైట్ టాప్ కార్నర్లో మన ఛానల్లోకి వెళ్ళి యువర్ ఛానల్ వెళ్ళిపోతే ఇక్కడ ఐ బై రియల్ మైన్క్రాఫ్ట్ తెలుగు అని ఉంది కదా. అక్కడ ఇప్పుడు నేను పెట్టిన ప్రీమియర్ గాయస్ July 22, 4:30 PM, ఇంకా 5 hours ఉంది. అంటే నేను ఇవాళ రికార్డ్ చేస్తున్నాను కానీ మీకు తర్వాత వస్తుంది అయితే ప్రీ ఇదైతే మాత్రం.
వీడియో మీకు తర్వాత అయితే ఇక్కడ ముందే కామెంట్స్ చేసుకోవచ్చు, ఇక్కడ లైవ్ చాట్ అయితే మనం చేసుకోవచ్చు లైవ్లో. మీకు థంబ్నైల్ కూడా ఎలా పెట్టాలి చెప్పాను కదా గైస్, థంబ్నైల్ కూడా అందులోనే మనమైతే పెట్టుకోవచ్చు. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, బాయ్.